हेलो अंडी, वेलकम टू पार्वतीस किचन पीकेस फूड। इवाल्टि मन पार्वतीस किचन लो रेसिपी वच्चेसी समर स्पेशल लस्सी। ఎండలోంచి వచ్చినప్పుడు చల్ల చల్లగా ఈ లస్సీ తీసుకుంటే ఆహా, ఈ జన్మకి ఇంకేం కావాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది। ఈ లస్సీస్ రకరకాలుగా చేస్తారండి, సింపుల్ గా ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను। చూసేద్దాం తయారీ విధానం ఎలాగో। लस्सी तैयार मुझे मनमे और मिक् बउल तस्काली आ मिक् बउल 150 ग्रामल लेदा कप कम्मटी पेरुगुनी याडी फुल फैट तो उन्नी याडी నేను పెరుగు ఇంట్లోనే తోడేశానండి, ఇంట్లో తోడేసిందే తీసుకుంటున్నాను। చూసారు కదా మీగడ మాత్రం చాలా థిక్గా కట్టింది। అలాంటి పెరుగుని తీసుకొని బాగా చిలకాలి। కవ్వం ఉంటే కవ్వంతో చిలుకోవచ్చు, లేదంటే స్పూన్ తో ఇలా చిలుకోవచ్చు। ఆ పెరుగులో 4 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు స్పూన్ తోనే నిదానంగా ఎంత టైం పడతే అంత టైం ఇలా చిలుక్కుంటూ ఉండాలి। నాకు ఒక 5 మినిట్స్ పట్టిందండి పంచదార మొత్తం కరగడానికి। పంచదార మొత్తం కరిగిపోయిందండి। ఇప్పుడు మనం ఈ లస్సీలో ఐస్ క్యూబ్స్ గాని లేదంటే కొండలో వాటర్ గాని లేదంటే ఫ్రిజ్ లోంచి తీసిన వాటర్ గాని అర కప్పు యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ కొండలో ఉన్న వాటర్ ని యాడ్ చేస్తున్నానండి అర కప్పు। ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ వాటర్ పెరుగు మొత్తం కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమి చాలా చాలా బాగుంటుందండి। చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉండండి। మీరు కూడా ఇలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి। ఫైనల్ గా పెరుగు మీద ఉన్న మేగడని తీసుకొని ఒక గ్లాస్ లో వేసుకోవాలండి। ఒక టేబుల్ స్పూన్ మేగడని ఒక గ్లాస్ లో వేసుకోవాలి। ఇట్లా లైట్ గా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లస్సీని వేసుకొని సర్వ్ చేసుకోవడమి చాలా చాలా బాగుంటుందండి। దీంట్లో కొంతమంది పాలకోవా ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ ఉండారండి। టాపింగ్స్ అనేవి మీ ఇష్టం, మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు। మీకు నచ్చినట్లయితే ఒక లెమన్ బద్ద కూడా యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదండి ఎంత సింపుల్ లస్సీ తయారు చేసుకోవడం చాలా బాగుంటుందండి। మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి। ఇంకా ఇలాంటి సమ్మర్ స్పెషల్స్ కోసం పీకేఎస్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ, థాంక్స్ ఫర్ వాచింగ్।